हाय अंडी नमस्ते नेनु नवीना वेलकम बैक टू तेलुगिंटि वंटलु इवाल्टि वीडियोलो मनमु चाला ईजीगा टेस्टीगा अटक बज्जीनी इंट्लोने ए विधंगा सिंपल गा तयारु चेसुकोवालो तेलुसुकुंदामु मीकु गनुक ई रेसिपी नच्चिनट्लयिते ट्राई चेसि मीकु एला वच्चिंदि अनेदि नाकु किंद कामेंट सेक्षन लो षेर चेयंडि अलागे प्रति रोज कूडा ओक कोत्त रेसिपीनी पोस्ट चेयडं जरुगुतुंदंडि अवन्नी मीरु मिस् अवकुंडा उंडालंटे तप्पकुंडा सब्स्क्रैब् चेसि पक्कन बेल सिंबल उंटुंदि एक्टिवेट चेसुकोंडि एक्टिवेट चेसुकुंटेने मीकु वीडियोस अन्नी कूडा नोटिफिकेशन्स वस्तायि अलागे वीडियोस नच्चिते गनुक तप्पकुंडा लैक् चेयंडि मी योक्क वैल्युबल सजेशन कमेंट रूप में तेजी रेसीपी नचते तक फ्रेंड्स की फैमिल मेंबर्स की अंदर की शेयर सपोर्ट इपड़े मन लेकु अट्क बच्चे ये विधि सिंपल तैयार दीन कोसम मुझे अरेटकाई चक्कनी वीडियो चूप्ची विधा क्रास् कटेक मज्जग रे मोकल का कटेको इपू इला मन क्रास् सन कटेकोवाली मन की बैठ स्ट्रीट अम्मतार कदमी बंल वाले विधाने कटेस्टर चक्कर मनमुम कटे बज्जील पर्फेक्ट वस्ताई मन की बैठनकला इला को साल्ट वाटर वेसको साल्ट वाटर वेयर वाल कलर अने चेज अवक उ इला वाटर वेसकना कदा इपू मन बैंडिंग कोसम पिंड कल दाने कोसम మిక్సీ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు శనగపిండి వేసుకొని ఒక పావు టీ స్పూన్ పసుపు మీ టేస్ట్కి సరిపడినట్టు salt వేసుకోండి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వేసాను అలాగే ఒక టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఇందులో మనము ఒక పావు టేబుల్ స్పూన్ వామును వేసుకోవాలి వాము వేసుకోవడం వల్ల శనగపిండి కదండి డైజెషన్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోండి చేతితో కలుపుకుంటే మనకి ఎక్కడ కూడా ఉండలేమీ లేకుండా మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది నీళ్ళు కూడా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని కలుపుకోండి పిండి లేదంటే పిండి జారిగా అయిపోయి అదిటకాయకి పిండి అనేది బాగా పట్టుకోదు చూసారు కదా ఇప్పుడు ఇలా లాస్ట్ లో కొద్దిగా ఒక చిటికెడు బేకింగ్ సోడా వేసుకోండి బజ్జీలు పొంగుతూ చక్కగా రావాలంటే బేకింగ్ సోడా అనేది కంపల్సరీ కాబట్టి కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ఇప్పుడైతే మనకి పిండి తయారైపోయిందండి ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందాం దాని కోసం డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేడి చేసి మనం ముందుగా అరటికాయని నీటిలో వేసి పెట్టుకున్నాం కదా అవన్నీ కూడా నీళ్ళు లేకుండా వాడబెట్టుకొని ఈ విధంగా పిండిలో ముంచుకొని ఒక్కొక్కటిగా వేసుకోండి ఆయిల్ కి సరిపడనని వేయగానే కదపకండి మంటని కూడా మీడియం హీట్ లోనే ఉంచుకోవాలి లేదంటే వెంటనే కలర్ చేంజ్ అయిపోతాయి ఈవినింగ్ టైం లో టీ టైం లో చక్కగా చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటాయి సింపుల్ గా తక్కువ టైం లో మనం బయట నుంచి తెచ్చుకున్న వాట్లాగే ఉంటాయండి సేమ్ పిల్లలకి ఈజీగా మనం చేసి పెట్టొచ్చు మధ్య మధ్యలో ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఇలాగ రెండు వైపులా కూడా వేగిన తర్వాత వీటిని మనము ఒక జాలగరెట్లో తీసుకుందాము ఇలాగ ఆయిల్ లేకుండా తీసుకుని ఒక ప్లేట్ లోకి అయితే తీసి పెట్టుకుందాం మీరు ఇలాగ కావాలంటే ఇదే విధంగా తీసుకోవచ్చు లేదంటే మనం బయట నుంచి తెచ్చుకున్న వాట్లా ఉండాలి అనుకుంటే గనుక దాంట్లో స్టఫింగ్ కోసం ఆనియన్స్ అలాగే కొత్తిమీర ఒక నిమ్మ చక్కని ఈ విధంగా రసం పిండుకోండి ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని మనం వేయించుకున్నటువంటి తయారు చేసుకునే ఈ అటకాయ బజ్జీల్ని ఈ విధంగా మధ్యగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకొని ఈ ఆనియన్స్ అలాగే కొత్తిమీరని వేసుకుందాము అలాగే ఇదే ఆయిల్ లో నేను కొంచెం పల్లీలను కూడా వేయించుకున్నానండి వాటిని కూడా పెట్టుకొని లైట్ గా నేను కొంచెం salt కలిపి వేసాను మీకు కావాలంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు కొంచెం కారం కూడా చల్లుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఎంతో ఈజీగా పిల్లలకి పెద్దలకి అందరికీ ఇష్టమైన అరటికాయ బజ్జీ స్ట్రీ స్టైల్లో బండి మీద దొరికే వాటిలాగా ఇంట్లోనే ఈజీగా మనం చేసుకోవచ్చు మీకు గనుక రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు పంపించండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి